జగన్ నో, మరో నేతకు చంద్రబాబు పచ్చ కండువా. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టడం, అక్కడ నో వేకెన్సీ బోర్డు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు చూడడం, ఈ రాజకీయం సాగుతూ ఉంది ఏపీలో. స్వయంగా తెలుగుదేశం అధికారిక మీడియా వర్గాలే ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. కర్నూలు జిల్లా సీనియర్ పొలిటీషియన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. ముందుగా కోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు, అయితే అక్కడ కుదరలేదు. కర్నూలు ఎంపీ టికెట్ కానీ, డోన్ అసెంబ్లీ టికెట్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. డోన్లో బుగ్గనను పక్కన పెట్టే అవకాశమే లేదు. పార్టీ బలం లేకపోతే అక్కడ కోట్లకు ఉన్న బలం పెద్దగా ఏమీ లేదు కూడా. ఇక కర్నూలు ఎంపీ టికెట్ను బీసీలకని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోట్ల చేరిక కుదరలేదు. ఆయన తెలుగుదేశం వైపు చూడాల్సి వచ్చింది. టికెట్ కుదరదు కానీ పార్టీలోకి రమ్మని, బాగానే చూసుకుంటామని కోట్లకు జగన్ హామీ ఇచ్చారట. అయితే కోట్ల ప్రత్యక్ష పోటీకి పట్ల ఉత్సాహంతో ఉన్నాడని సమాచారం. టీడీపీలో చేరే విషయమై ఆయన ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంటే ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి డిఎల్ ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారట. ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతోంది. డిఎల్ అనుచరులు కొందరు ఇటీవలే ఇడుపుల పాయకు జగన్ వచ్చినప్పుడు వెళ్ళి కలిశారు. మైదుకూర్ అసెంబ్లీ టికెట్ను డిఎల్కు కోరారట వాళ్ళు. అయితే అక్కడ వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో డిఎల్కు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారట జగన్. పార్టీలోకి రమ్మని అయితే ఆహ్వానించారట. ప్రత్యక్ష పోటీకి ఛాన్స్ దక్కకపోవడంతో డిఎల్ తెలుగుదేశం వైపు చూస్తున్నారని సమాచారం. డిఎల్ను చేర్చుకోవడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాన్నాళ్లుగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో డిఎల్ తెలుగుదేశంలోకి చేరడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. అయితే మైదుకూరు సీటును టీడీపీలో సుధాకర్ యాదవ్ ఆశిస్తున్నారు. అయితే ఆయన ఎలాగూ టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక అవకాశమే అనే లెక్కతో చంద్రబాబు డిఎల్కు మైదుకూరు టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.